ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి చూపుల రోజు పెళ్లి కూతురు చూపించడం సాంప్రదాయం. అలా కాకుండా పెళ్లి కూతురు బదులు పక్కింటి ఆమెని చూపిస్తే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇష్మార్ట్ టింబాను లాంగ్ విత్ దిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. బిడ్డా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఎక్కడ చేయేశారనుకో వచ్చిన అన్నకు చెప్పాలి, ఎక్కడ చేయేశారనుకో వచ్చిన అన్నకు చెప్పాలి. అంత ఛాన్స్ ఇవ్వను నాన్న, నేనే చేస్తానన్నా. అదే ఉంటాను నాన్న. ఇదంతా కాదు, అమ్మేలా పోయింది. అమ్మకి డ్రైవింగ్ అంటే ఇష్టం అమ్మా. డ్రైవింగ్ చేస్తూ పోయిందా? డ్రైవర్ తోనే పోయింది. సర్లే కాని ఈ రోజు నీకు పెళ్లి చూపులు, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు వస్తున్నారు, అర్థం అవుతుందా? ఒక తండ్రిగా నాకు ఉంటది కదా తాత నవ్వాలి, మనవని ఎత్తుకుని ఆడించాలి అని. కావాలంటే మనవని ఇస్తా, ఈ పెళ్లిళ్ళు పెద్ద మంది ఫంక్షన్ నేను చేసుకోను. ఏం మాట్లాడుకోండి, వెళ్ళి రెడీ అవ్వ. ఏంటో నా కూతురు అప్పుడే పెళ్లికి ఎదిగిపోయింది, పెళ్లి చూపులు వస్తున్నారు, రెడీ అవ్వాలి. వద్దులేండి, నీ లోపలికి వెళ్ళి తింటాను, పదండి లోపలికి తిందాం. లోపలికి రమ్మన్నావు అంటే నన్ను కూడా రమ్మన్నట్టే కదా. నిన్నే రమ్మన్నా, ఇంకెవరు రమ్మన్నా, పదండి. పెళ్లి చూపులలో వచ్చే టైం అవుతుంది, ఇదేమో ఇంకా రెడీ అవ్వలేదు. ఏమే శ్రీవిద్య, ప్రియాతి ప్రియమైన నాన్నకి రాయినది ఏమనగా? నాన్న నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, అది నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవు. మనల్ని షూటింగ్ కి తీసుకొచ్చే టెంపో డ్రైవర్ ని లవ్ చేశాను. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, ఈ నిజం నీకు చెప్పే ధైర్యం ఉంది, కానీ తట్టుకునే శక్తి నీకు లేదు. ఇది డైరెక్ట్ గా చెప్తే ఒంగోబెట్టి గుబీ గుబీ కొడతావని ఇలా లెటర్ రాసి చెప్తున్నా. బాయ్ నాన్న, జాగ్రత్తగా చూసుకో. హాయ్ నాన్న, ఓపికొండి తిన్న ఒక బనానా. చిచ్చి, నా కూతురు ఎంత పని చేసింది, ఇప్పుడు నా పరుగు పోద్దే వాళ్ళు వస్తే. ఏం సార్ ఏదో టెన్షన్ ఉన్నారు? ఈ రోజు నా కూతురికి పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు ఇంకో అరగంటలో వస్తారు. మంచిదే కదా. కానీ అది లేదండి, టెంపో డ్రైవర్ వెళ్ళిపోయింది. అవునా? ఏం కాదులేండి, సాయంత్రానికి వచ్చేస్తుంది. మీకు ఎలా తెలుసు? నా భార్య కూడా ఎంత అండి వెళ్ళిపోయేది, మళ్ళీ సాయంత్రానికి వచ్చేసేది. ఒకసారి ఎక్కడికి వెళ్ళాలని అడిచింది అనుకో, నెల రోజులు దాకా రాదు. అందుకని నేను ఎప్పుడు అరవను, గమ్ముడు పడుకుంటా అది వచ్చి పక్కన పడుకునేది. పనికి మాలేదో, పనికి మాలేదో అని. కానీ ఇది రాదండి, లెటర్ రాసి మరి వెళ్ళింది. లెటర్ రాసి కూడా వెళ్ళిందా? అయితే ఎలా అబ్బా, ఏం చేయాలి? ఏమండి తీసుకోండి. ఇదో మీరు కాఫీ తాగండి, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అల్లుడు గారు. నేను అల్లుడు ఏంటి? అమ్మాయి నా కూతురు అయితే మీరు నాకు అల్లుడే కదండి. కూతురులా చూసుకుంటారా? అవునండి. ఓకే, దాన్ని ఏముంది, ఒక గంట మా కూతురుని మా ఇంటికి పంపించారు. ఎందుకు పంపిస్తారా, ఏం మాట్లాడుతున్నావు? కాదండి, పెళ్లి చూపులు కదా, ఒక గంట మా కూతురులాగా అమ్మాయిని కూర్చోబెడతాను, తర్వాత నచ్చలేదని చెప్పేసి వాళ్ళు పంపించేస్తాను. నా పరువు మిగిలింది, నీ పిల్లవు మిగిలింది. ఒకవేళ అడిగి నచ్చితే నేను ఒప్పుకోను. నచ్చదు సార్, నా మాట ఏంటండి. సరే, మీకోసం ఒక గంట పంపిస్తా, కానీ నేను కూడా ఉంటా పక్కన. ఉండండి సార్, దాన్ని ఏముంది, పెళ్లి చూపులే కదా. అమ్మ నువ్వు వెళ్ళి రెడీ అయిపోమ్మా, పెళ్లి చూపులు వస్తాను.
రావు గారు ఇల్లు బాగా కట్టారు. అవునండి. ఏమైనా వెనకేశారా? వేసానండి. ఏం వేశారు? ఇది ఇలా ముందుకు పడితే ఇలా వెనక్కేసానండి. అడవుడు ఎంతకే? పక్కింట్లో ఉంటాడండి. మా అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, కొంచెం తోడుకుంటాడని రమ్మన్నాను. అమ్మాయిని పిలిపిమంటారా? పిలిపి. అమ్మా ఏమండి కూర్చోండి. మళ్ళీ పెళ్లి తర్వాత చెప్పారేంటి అని అనొద్దు. మేము ముందే చెప్తున్నాం మా అమ్మాయి గురించి. మా అమ్మాయి కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. రాత్రి అయితే మా అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. తెల్లారాక వచ్చింది తిరిగి. మీకు ఓకే అయితే చెప్పండి. మాకు ఓకే. నైట్ అంతా తిరిగి తెల్లారి వచ్చింది అని ఓకే అంటారా? వద్దు, అవసరం లేదు. అను నేను ఎందుకంటే పొగలైన ఉండిద్దిగా. ఏంటండి ఇది అలా అంటాడు? ఏమండి నెక్స్ట్ అది చెప్పనండి. వాడే బెత్తరపోయి వెళ్ళిపోతాడు. మా అమ్మాయికి మంద అలవాటు ఉందండి. రాత్రి అయితే చొక్క వేసిద్ది. పర్వాలేదండి, నాకు కావాలి. చెరో చొక్క వేసుకుంటా, తర్వాత పక్క వేసుకుంటామండి. ఏంట్రా తాగి అమ్మాయిని చేసుకుంటా అంటావు? మన ఇండియా కల్చర్ లేదా? నేను చేసుకుంటా. మధ్యలో నువ్వు ఎవర్రా? పెద్ద దానికి వంగ పెడుతున్నాడు. ఏంటండి వీడు? అది వంక పెడుతున్నాడండి. వంగ పెడుతున్నాడు కాదు. సరే మీకు పిల్ల నచ్చింది కదా? మాకు నచ్చింది. మంచి సంబంధం చూసి నేనే ఫోన్ చేస్తాను. అప్పుడు దాకా రాకండి. వెళ్ళండి వెళ్ళండి. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చి. సరే లేదు వెళ్ళండి ఇంకా ఫోన్. ఏంటి పెళ్లికి ముందు అగ్గెత్తనా? పెళ్లికి ముందు కాబట్టి అగ్గు. వాడేంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు? మీరేంటి ముహూర్తం తీసి పెళ్లి చేస్తా అంటున్నారు? ఏమండి ముహూర్తం చూస్తానని చెప్పానా? అది చూడను, వాళ్ళకి ఫోన్ చేయను. వాడు రాడు కదా, ప్రాబ్లం క్లోజ్ అయిపోయింది కదా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మయ్యా ఒక టెన్షన్ పోయిందయ్యా, నా కూతురు పోయింది, నా పరువు పోకుండా హ్యాపీగా ఉన్న పెళ్లి చూపులు కూడా అయిపోయింది. ఏమన్నారు గారు? రేపు మా వాట్సాప్ బర్త్డే, మీరు భోజనం ఏమి వండుకోవద్దు, మా ఇంటికి వచ్చేయండి. వస్తానండి. నువ్వు ఇలా తగులుకున్నావు అల్లుడిని? అల్లుడిదే ఏంటి ఈ టైంలో వచ్చావు? రేపు బర్త్డే కదా, అందుకే ఇలా కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేద్దామని. అర్ధరాత్రి కేక్ తీసుకొని ఎరా, ఎంత తెలియగలవుడ్రా 100 రూపాయల కేక్ ఇచ్చి. బాబుగారు బాబుగారు. ఏంటండి? మీ ఆవిడ గారు. రండి రండి, మీకు ఏదో చిన్న సర్ప్రైజ్. మా అల్లుడు వచ్చానండి. వాడు దాని పెళ్ళాను అనుకుంటున్నాడు. ఏం చేస్తావు నేను? నా పిల్లలు చెప్పాలి కదా. అలా చెప్తే నాకు పరువు పోతుంది కదండి. ఒక్క నిమిషం కేక్ కట్ చెప్పి దాంతో ఏం వచ్చాలో చెప్తున్నావు. అందం చూసి వర్ష నీ కోసం గిఫ్ట్ తెచ్చా. ఏంటి? ఏంటిది? డ్రెస్ చుట్టుకొని రావాలా? ఏంటి? ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నేనేమైనా అనుకున్నా? నా భార్య నా ఇష్టం. నీ భార్య ఏంట్రా? ఏంద్రా నీ భార్య ఏదో అని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మైండ్ కొడతాడు నిన్నే. నువ్వు నన్ను కొడతావు? ఏం మాట్లాడుతున్నావు? అది నా భార్యరా. కామెడీకి అద్దు ఉండాలి, జోక్ చిగ్గు ఉండాలి. అంటే అల్లుడు గారు మీకు నిజం చెప్పాలి, డ్రైవర్ ని ప్రేమించి. నువ్వే ఎందుకు వెళ్ళావే? మళ్ళీ ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాను. అవసరం లేదు, నా పరువు నీ వాళ్ళు అయిపోయింది. తెల్లవే ఇంట్లో ఇక్కడ నుంచి, అవసరం లేదు. దుర్గా విజయ నువ్వేంటి సరంగా ఇక్కడ? ఏరా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తా, మా నాన్న పరువు పోయింది అని చెప్పి నన్ను మోసం చేస్తావా? సిగ్గురాదా? కడుపు కనని నిన్న బిర్యానీ తిన్నావా? వీడే నాన్న నన్ను మోసం చేసింది. ఈడ టెంపో డ్రైవర్. అవునన్నా ఒసే ఈడే కదా పెళ్లి చూపులకు పిలిచింది. నువ్వు వీడి కోసమే నా పరువు మొత్తం తీసి వెళ్ళిపోయావా? ఒరే దాన్ని పెళ్లి చూపులు చూడటానికి వచ్చి ఇదంటే అంటే ఓకే అంటావరా? బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఒక నిమిషం, ఎవడు బుద్ధో ఎవడు జ్ఞానం? ఒకసారి పక్క పక్కన ఎవడు కావాలనిపిస్తుంది నీకు? ఇదే కావాలనిపిస్తుంది నాకు. అదే కదా మధ్యలో నువ్వేంది? ఇలాంటి వాడుతో మనకెందుకు వచ్చా? మనం వెళ్దాం. సిగ్గులేరు కూడా నాన్న, మరి నేను కూడా అమ్మలాగే డ్రైవింగ్. వెళ్ళి ఆ టెంపో డ్రైవర్ ని పెళ్లి చేసుకుని చావండి. సాయంకాలం టెంపో అందరిని వదిలిపెట్టు. పెళ్లి చేసుకోవాలనిపించింది కదా అలా పెడితే అని. దుర్గారావు ఏం తప్పులేదు అనిపించింది. ఓకే ఆల్ ది బెస్ట్. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు. అలాంటి మహాలక్ష్మి కోసం రామ్ ప్రసాద్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్రయత్నాలు ఫలించాయా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆడ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ ది స్టీ.
అందరికి నమస్కారం అండి. నా పేరు వరప్రసాద్. మా అమ్మ నాన్నకి పెళ్లి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన వరప్రసాదంలో పుట్టాను చెప్పి నా పేరు వరప్రసాద్ పెట్టాను. మా నాన్నకేమో కోరిక నాకు చెల్లిని ఇద్దామని, ఇంట్లో అందంగా ఒక అమ్మాయి తిరుగుతుంటే లక్ష్మీదేవి ఉంటదని చెప్పి. నన్ను కన్నాకే 10 ఇయర్స్ పెట్టింది. ఈ టైంలో అడేం పీకుతుంటే అడేం చేశాడు సార్ చూడండి, అసలు ఏం చేశాడు. నాన్న అమ్మ కదిలే కాలమా, ఏంటన్నా నేను కన్నాకే 10 ఇయర్స్ పెట్టింది నాకు, అదే నన్ను కన్నాకే నీకు 10 ఇయర్స్ పెట్టింది, నన్ను కన్నాకే నీకు 10 ఇయర్స్ పెట్టింది, మళ్ళీ ఏంటిదంతా 10 ఇయర్స్ పట్టింది. నాలో బలం లేక కాదు ముహూర్త బలం లేక. అదేంటమ్మా? అవును బాబు, ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి పంతులకు 10 ఏళ్ళు పట్టింది. నానా 10 ఏళ్ళు ఆగేవా నువ్వు? అమ్మకి తెలియకుండా ఆగలినరా? అడగాడు మా వాళ్ళు అడగాడు కాదు. కుంకుమపువ్వు తీసుకో, పాప ఎర్రగా పడుతుంది. అమ్మా మరి నేను గడుపునప్పుడు ఏం తిన్నావు? పప్పలు తిన్నాను నాన్న, అందుకే ఎర్రిపప్పు పుట్టు. టీవీలో రోజు కనిపిస్తున్నాడు కదా, ఈయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి బోల్డ్ అంత మంది సెలబ్రిటీస్ వస్తారు అనుకున్నాను నాన్న. మహేష్ బాబా, దొరబాబు, రైజింగ్ రైజ్ కూడా వాడు చూడడానికి. 30 మంది నిన్ను చూసి పోయారు కదా, వాళ్ళు ఎవ్వరూ నీకు నచ్చలేదు కదా, నేను ఎందుకు నచ్చాను? వాళ్ళంతా నాకు నచ్చారు, వాళ్ళకే నేను నచ్చలేదు. కొంచెం జాగ్రత్త చూసుకోమ్మా, అసలుకి నెలల దగ్గర పడ్డా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? డబ్బులు రా కొడక, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆడపిల్ల పుట్టేసిలా ఉంది ఇక్కడ. నానా ఖచ్చితంగా చెల్లి పడుతుంటావా? ఖచ్చితంగా చెల్లి పడుతుందిరా. నాన్న ఏంటన్నా టెన్షన్ తిరుగుతున్నావు? ఏమైంది? నేను టెన్షన్ గా తిరగట్లేదు, డాక్టర్ వాకింగ్ చేయమని చేస్తున్నాను. సరే నువ్వెందుకు టెన్షన్ గా తిరుగుతున్నావు? నెక్స్ట్ డేలో చెప్తుంది నా టెన్షన్ అది. చెల్లి పుడి చూడదు, పట్టి చెల్లికి పట్టి లేచా అమ్మా, చెల్లికి పట్టి లేచానా? టేబుల్ పెట్టేనా? ఏ బెల్ట్ పుట్టింది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఏమండి, మీరు ఒకసారండి మీతో మాట్లాడాలి. అబ్బా మా తమ్ముడు ఎంత బాగున్నాడో, చిన్నప్పుడు ఎక్కడో చూసిట్లు ఉంది. ఈ యాక్టింగ్ సక్సెస్ అన్నిలా ఉన్నాడు యాస్టీజ్ గా. నా బుద్ధి తండ్రి, నా బుద్ధి అన్నా, నా లాలా. అన్నయ్య ఎప్పుడు నువ్వే అన్నం తినిపిస్తావు, అమ్మ నాన్న ఏరి? అమ్మా నాన్న వస్తున్నారు. అగో ఏంటి నాన్న ఇదంతా? అరే ఇంట్లో ఒక ఆడపిల్ల పట్టీలు వేసుకుని ఇటు అటు అందంగా తిరిగితే ఎంత అందంగా ఉంటది? అయినా నా కోసం ఏంట్రా, నీకు చెల్లిద్దరన్న కోరిక మీద కదా. నా కోరిక నీ కోరిక అర్థం అవ్వట్లేదు నాకు ఇంతకి. నువ్వేనా చెప్పొచ్చు కదమ్మా. నేను చెప్పాను కాబట్టి ఇదమ్మా. ఏమైంది మళ్ళీ గ్యాస్ట్రిక్? పట్టీలు ఎట్టాల్సిందే అమ్మా, పట్టీలు పెట్టానా? ఇద్దరు మడిచి జేబులో పెట్టేయండి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ బెల్ట్ పుట్టింది. చూడు తమ్ముడు అమ్మా, పడుకుని మీరు గడ పెట్టుకోవచ్చు కదమ్మా. గడ పెట్టేస్తున్నాను నాన్న. నాన్న లోపలికి వచ్చే కాదు, బయట ఉన్న పెట్టాలి కదా. అయ్యో మర్చిపోయిన, రండి గడ పెడదాం. మన బుల్లి తమ్ముడు, వీడికి ఏం పేరు పెడదాం? వీడు పెద్ద రైటర్ అవుతాడు అనేసి నా పూజ కన్నీ. ఎప్పుడు నువ్వే తినిపిస్తావు, అమ్మ తినిపించదా? అమ్మ వస్తుందా? అయినా ఏంటిది అంతా నాకు అర్థం అవ్వదు. నాన్న ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు, నేను వచ్చాను, కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న. మొన్నే కదరా వెళ్ళాం నేను. నువ్వు ఇలా కంటూ ఉంటుంటే వెళ్ళా కదా, మొత్తం జిల్లా అమ్మాలి, జిల్లా అమ్మాలి. నేను దేనికోసం రా ఇంత కష్టపడేది? మీకు ఒక చెల్లిని ఇద్దామనే కదా, అది పట్టీలు వేసుకుని ఇంట్లో గల్లు గల్లు అంటూ అటు ఇటు తిరిగితే ఎంత అందంగా ఉంటది? చాలా బాగుంటది. యుద్ధంలో వీరుడేదా? యుద్ధంలో 3 రకాలు ఉంటాయి. ఏంటి? మొదటిది యుద్ధం గెలిస్తే వీరుడు అంటారు, రెండోది యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం అంటారు, మూడోది యుద్ధంలో ఓడిపోతే శాతగానోడు అంటాడు. మీ నాన్న శాతగానోడు కాదురా? ఏంటో మన అవుతున్నా నొప్పులు వస్తుంటే అలవాటు అయిపోయింది. ఆగు, గణేష్ వస్తాడు. గణేష్ వస్తాడా? అదేంటి నాన్న అలా ఉంటుందన్నా? A few moments later.
చెల్లి పుట్టింది ఖచ్చితంగా పట్టి ఈసారి పట్టిలు పెట్టాలా ముగ్గురు మర్చి పెట్టేసింది చేతిలో మళ్ళీ బెల్టే పుట్టింది మన ప్రయాణం ఇంకా ఆగదనుకుంటాండి ఆడపిల్ల పుట్టేంత వరకు ఈ ప్రయాణం ఆపను ఇదిగో తమ్ముడు చూడు తమ్ముడు ఎంత బాగున్నాడు ఈడు పెద్ద రైటర్ అనుకుంటున్నాను అవుతాడు అవడ డౌట్ అయ్యాడు అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అసలు ఓ వస్తున్నారు చూడు ఏంటిది అంత అర్థం అవదు ఇంట్లో అమ్మాయి పట్టీలు వేసుకొని లంగమని వేసుకొని తిరిగితే బాగుంటుందా ఒంటి కాలుదా వచ్చిందా వచ్చా A few moments later. ఇస్తా ఆడపిల్లరా ఇక అమ్మ నవ్వుతుంది అమ్మ పట్టీలు పెట్టేమంటావా అందరూ మడిచి పెట్టేయండి ఇప్పుడు రెండు బెల్ట్లు పుట్టాయి ఇద్దరు కవరలు ఎత్తుకోండి పట్టుకుంటా ఎలా పెంచుతావన్నా వీళ్ళిద్దరిని మనకి తిండి లేదు వీళ్ళకి పెట్టలేక అరే నా వల్ల కదరా పెంచడం మరి ఏం చేస్తావు వాళ్ళని వచ్చి పొంచే పెరగ నుంచి అన్నయ్యా ఏంట్రా ఇది ఇల్లా బాయ్స్ హాస్టల్ మనకి తినడానికి తిండి లేదు కలిసి హ్యాపీగా బలు ఏం చేస్తున్నారు అక్కడ మీరు తింటూ ఉండండి మేము తింటూ ఉంటే మీరు మూసుకొని పడుకోండి ఇక్కడ ఇక్కడ ఇక్కడే నువ్వు చివరి పడుకో లేదు లేదు పడుకుంటారా అమ్మ నాన్న కలవకూడదు అర్థమైందా మేము దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం లైట్లు కూడా ఆఫ్ అవ్వలేవు కదమ్మా ఏమైందన్న మళ్ళీ చెల్లి నాన్న అసలు అంతకి ఎందుకు నాన్న ఆడపిల్ల నీకు ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అంటే నాన్న అందుకని ఆడపిల్లకి అందాం అనుకుంటున్నాను ఒక టికెట్ కోసం రెండు టికెట్లు దింపుతారా నువ్వు నువ్వు నాన్నని కొడితే నేను ఒప్పుకోను ఏం చేస్తావమ్మా ముందు నాన్న కాదు నిన్ను కూడా లేపచ్చు నిన్ను కొట్టాలి కుర్చీని మాట్లాడబెట్టి భగవాన్ గారు ఎలా అనిపించింది తీసుకెట్ రామ్ ప్రసాద్ సార్ ఇప్పటికే ఉన్నారు ఇలా అంటే అబ్బాయి పుట్టాలి అని చెప్పి అలా పిల్లల్ని కానీ వాళ్ళు ఉన్నారు చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ మనో గారు బాగుంది రామ్ ప్రసాద్ గారు జీవిత సత్యం చెప్పారు ముందుట ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదని అందరికి బాగుంది నవ్వే దగ్గర నవ్వాలి ఏడ్చే దగ్గర ఏడవాలి ఒకవేళ నవ్వే దగ్గర ఏడుస్తే ఏడ్చే దగ్గర నవ్వితే ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియా రండి అందరూ పెళ్లి 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 అంటారు కదా అసలు పెళ్ళి అంటే ఏంటండి ఇప్పుడు ఎవరినైనా చంపాలంటే సుపారిచ్చి చంపుతాం ఇది అలా కాదు మనమే సుపారిచ్చి మనల్ని మనం చంపుకోవడమే పెళ్లి మీరు 4 సార్లు సుపారి తీసుకున్నారు ఏమండి ఏంటి ప్రతి మగాడి గెలుపు వెనకాల ఆడది ఉంటది అంటారు కదా మరి అదే ఆడది ముందుంటే గెలుపు కాదు కదా బాత్రూమ్ తలుపు కూడా తీలేడాడు వెనకాల ఉన్నందుకే సర్వనాశనం అయ్యాం మీ వెనకాల 4 ఉన్నట్టున్నారు కదా లోపలికి రా చిన్న పనుంది నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఎందుకో నేను అవుతున్నారు పంతులు గారు చెప్పారు దరిద్రం ఎదురొస్తే నవ్వుమని అయితే ఆగండి నేను అవుతా ఇది నిజంగానే దరిద్రంగా ఉంది ఇప్పుడు కుదరదు నాట్ ఏవే రోజు మునక్కాడ పెట్టి ముట్టుకోవద్దు అంటే ఎలా అండి కృష్ణబాబు చెప్పండి సర్లే గానీ ఏవండి అదంతా కాదు గాని నేను చనిపోయాక నాస్తికలు గంగా నదిలో వేస్తారా కృష్ణ నదిలో వేస్తారా ముసి నదిలో వేస్తా ఎందుకు ఈ కంపుతో పాటు ఆ కంపు కూడా పోతుంది రెండు మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు నేను ఇంట్లో పని చేసుకుంటాను లేండి ఇలా బాసలుగా ఎప్పుడు ఇంత మా ఆయన అండ్ రొమాంటిక్ ఏంట్రా కళ్ళు ఎరిపెక్కే తమ్ముడు
ఏంట్రా కళ్ళు ఎరగున్నాయి? రాత్రంతా నిద్ర లేదు. ఒరే దాని ముఖం చూస్తే పగలే నిద్ర రాదు, నీకు రాత్రి అలా నిద్ర పడుతుందా? దానికోసం యుద్ధాలు జరిగాయి. అవునవును, ఫిబ్రవరి 14th రోజు నెక్లెస్ రోడ్ లో నలుగురు కొట్టుకున్నారు దానికోసం. నాదంటే నాదని. ఎక్కువ మాట్లాడకు. అయినా ఇట్లా నాకు ఒక డౌట్ అన్నయ్య. ఏంట్రా? రేపు నాకు పాప బాబు పుడితే అమ్మాయి పేరేమో ఖుష్బు అని పెడతా, అబ్బాయి పేరేమో కృష్ణబాబు అని పెడతా. ముందు పుట్టాలి కదరా, పుట్టిన తర్వాత పెట్టాలి. అసలు పుట్టాలంటే భగవంతుడు రాసి పెట్టాలి. నీ పెళ్లికి అందరూ వచ్చారు, ఒక్క ఇంద్రజమ్మ రాలేదేంటి? రే ఇంద్రజమ్మ వస్తే పెళ్లి జరుగుద్ది. భజంత్రీలు వాయించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా ఉండండి అబ్బా. ఎందుకు? ఆ భజంత్రీలు వాయించే వాళ్ళు అటే పోతారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు అలా కాదండి, మీరు ఇలా చెప్పండి, ఇలా కట్టించండి, అలా కట్టించండి. పంతులు ఏమొచ్చి పడమరికి వెళ్ళిపోతారు, పెళ్ళమేమో తూర్పుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఒక్కడిని కూర్చోవాలి. వద్దురా అమ్మకి నాకు నోకలు చెల్లిపోయి. లాస్ట్ లో పాట పాడుద్దావుడి మళ్ళీ మనకి ఎందుకు? వద్దు. సరే ఫోన్ వస్తుంది. హలో, నాన్నకి పెద్ద కర్మ. రే నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు వెళ్ళావా? ఎందుకు వెళ్ళలేదు? నేను కూడా వెళ్ళలేదు. రే వాళ్ళు పెద్ద కర్మ అంట ఊర్లో, పదండి వెళ్దాం. ఆస్తులు పంచుతాడంట. ఆస్తులు పంచుతాడు, సరే అయితే పోదాం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నాన్న పోతూ పోతూ ఏం చెప్పాడు? నాన్నగారు పోతూ పోతూ ఒక వీలునామా రాశాడు బాబు. వీలునామా? ఎవరైతే తన కోరికలను తీరుస్తారో వాళ్ళకి ఆస్తి మొత్తం ఇవ్వాలని చెప్పాడు బాబు. అవునా? ఎవరు రాశాడు వీలునామాలో? వీలునామాకు ముందు విగ్రహం ఆవిష్కరణ అయ్యాలి బాబు. ఏడు దానికి విగ్రహం కూడా పెట్టారా? శిలా విగ్రహం. నాకు మాయ ఆస్తి. ఏమే ఆస్తులు వస్తాయి? ఇల్లు ఆడవే. ఆడు నువ్వు రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నారా? ఇదేంటి ఇది? ఆస్తులు పంచేస్తే వెళ్ళిపోతాం. నాన్నగారు వీలునామాలో ఎవరైతే తన కోరికలు తీరుస్తారో వాళ్ళకే ఆస్తులు ఇవ్వమని చెప్పారు. ఈ వయసులో కష్టం అనుకుంటా? ఆ కోరికలు కాదు బాబు, కొన్ని వీలునామా రాశారు, చదువుతాను. నాన్నగారి పేరు మీద ఒక అవార్డును ప్రదానం చేయాలని కోరుకున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వార్డ్ ఎవడు ఎవడికి అవార్డు ప్రకటించాడు? ఎవడికి? అది చెప్పు. నాన్నగారి సమాధిని పాలరాయితో కట్టించాలని చెప్పాడు. కనీసం ప్రొడక్షన్ ఏ రోజున పాలు ఇచ్చాడు ఆడికి? పాలరాయి సమాధి చూడరా. ఇంకేంట్రా సార్? బాబు ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద విగ్రహం పెట్టమన్నారు. వీడికి ట్యాంక్ బండ్ విగ్రహం ఏంట్రా? ఏమి ఇచ్చారా? నాకు జన్మనిచ్చారా? మరి నాకు? నువ్వే ఆడికి జన్మనిచ్చేలాగున్నావు. నా పేరు మీద సమ్మర్ లో ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయమన్నాడు. ఆడే క్వార్టర్ కొనుక్కొని వాటర్ ప్యాకెట్ కి అల్లి ఇల్లి 2 రూపాయలు 3 రూపాయలు అడుగుతా. ఆడి పేరు మీద చలివంద్రం ఏంట్రా? ఇంకొకటి ఉంది. ఏంటి? నాన్నగారు చనిపోయారు కాబట్టి పెద్ద కర్మ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాము. ఆస్తులు సగం సగం పంచాలి. సగం సగం. మరి స్టార్ట్ చేయండి. క్లాసికల్ క్లాసికల్ రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు నేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఎక్కడ చేసుకున్నారో దీన్ని? రాజమండ్రి ట్రాక్టరా? అదేమన్నా సాంప్రదాయమైన ఫ్యామిలీయా? చూడరా సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం నా భార్య. మామగారు ఆత్మ శాంతించడానికి ఒక పద్ధతి అయిన పాట. అలాగేనండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని నాదన్నా ట్రాక్టర్ నీ రేఖ ఎట్ల పండు ఉంది కదన్నా. ఏమే ఇదే లాస్ట్? ఆస్తులు మొత్తం మనకి రావు. మనకే వస్తాయండి. ఇప్పుడు చూడండి నేను ఎంత చేస్తాను. రావే మేము చేస్తాం. చింపురి జుట్ట దాని శివల రకన జుట్ట దాని చేతి లెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్ట దాని నీ నటంటిటంటాడు దాని కాదు బాబో పలసర బైక్ మీద రారా బాబా నీ నటంటిటంటాడు దాని కాదు.
దాని మీద అంటే మొన్నటిదాకా నాకు ఒక ఒపీనియన్ ఉండేది, నువ్వు కూడా ఒంగోలు జాతర. నాన్నగారి ఆస్తి వివరాలు. ఎవడ్రా ఇక్కడ పెద్ద కర్మ రోజు రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? మీరందరూ అరెస్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్, ఆస్తులు ఏమేమి రాశాడు? వైన్ షాప్ వాడికి 5,000, కిరాణా కొట్టుడికి 20,000. ఏంద్ర అన్ని అప్పులే ఉన్నాయి. సచిపోయిన వాడి దగ్గర అప్పులు ఉండకపోతే ఏముంటాయి బాబు? నిన్ను నాన్న, నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోలేదా? నేను బతికినప్పుడు ఏ ఒక్క రాలేదు, చనిపోయినాక అందరు వస్తారు. అంటే ఇప్పటిదాకా నువ్వు చేసిందంతా యాక్టింగ్? నీ గూడు చెదిరింది. కాదు భాస్కర్ గారు, పెద్ద కర్మ ఫంక్షన్ కి ఎవరైనా ఇట్లా చేస్తారా? నిజంగా చేశారండి, ఒక వీడియో చూసాను, అది వైరల్ అయింది, అది చూసి రెడీ చేశాం. సో కృష్ణ భగవాన్ గారు, ఈ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? సూపర్ ఊపేశారు. నేను ఈ స్టేజ్ మీద ఇంతవరకు అంత ఊపి చూడలే. బాగుంది, ఆల్ ది బెస్ట్. సరే నేను ఎందుకులే, సత్యం మీరే అడగండి. మను గారు ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? అసలు మామూలుగా లేదు. ఈ స్టేజ్ లో ఫస్ట్ టైం డాన్స్ పోటీలు జరిగింది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. పొలం పనిలో జరిగే ముచ్చట్లు ఎక్కడ దొరకవు, అలాంటి ముచ్చట్లు మన ముందుకు తీసుకొని వచ్చి ఈ స్కిట్ ని హిట్ కొడతా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. కొన్ని దాహంగా ఉంది. సరే అన్న, ఒక నిమిషం ఆకులు తెచ్చుకుంటా పోయి. ఆకులు ఎందుకురా? వాటర్ మాత్రం నువ్వు కడిగాను. ఇవి గొంతు తడుపుకోవడానికి కాదా? మరి ఏం తడుపుకోవడానికి రా? అదేంట్రా? అదే తీరింది అలాగే. చెప్పాలి కదరా నువ్వు. నువ్వు గ్యాప్ ఇస్తున్నావు, చెప్పాను కసలా. సర్లే కానీ ఏది కుడిది పెట్టావా? పెట్టనా గారు, మీరు కూడా వస్తే. ఏరా తడంతా తడిసిందేంటి? అదే గారు, గేదె తిరిగిపోతే ఒకే నాకుతుంది ఒళ్ళు మొత్తం. నిన్ను కూడా గేదె చిన్న దూడ అనుకోని ఉంటుందిరా. పనులు ఎవ్వరు రాలేదేంద్రా? మా ఇంటికి చుట్టాలు వచ్చింది రాయ్య గారు, ఊరవతలు ఇంట్లో వాళ్ళని పెట్టొచ్చేసరికి లేట్ అయిపోయింది. చుట్టాలు వస్తే ఎవడన్నా ఇంట్లో పెడతాడు, ఊరవతలు పెట్టడం ఏంటి? అంటే వాళ్ళు మాకు దూర బంధువులేండి. ఏంటో స్కిట్ కలొచ్చింది అనుకుంటున్నా, కొంతమంది తగ్గుంటే మంచిది. ఎవరు? ఏంటి ఎవరు? నా కూతురు. ఏం పేరు? పొద్దు తిరుగుడు. అదేం పేరు? పొద్దంతా తిరుగుతూనే ఉంటది, గుంటూరు, నెల్లూరు, కావలి, గుడివాడ, తిరుపతి మొత్తం. రేపు పొద్దున పొలం దున్నాలి, ట్రాక్టర్ ని పిలిపించు. తొందర ట్రాక్టర్ పిలిపించు. ఆడపిల్లకి ట్రాక్టర్ చెప్తావేంటి? పొద్దున ఎక్కడ ఉంటది అనుకున్నావు? ట్రాక్టర్ మీద. చిత్తూరు చిన్నదానా. నాన్న ఇంకొకసారి అంటే నిన్ను కూడా బొంబాయి తీసుకెళ్తాను. బొంబాయి తీసుకెళ్తే నాలో తేడా ఏమొస్తుంది? చిత్తూరు చిన్నవాడా. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు? నా జాతకం బాగాలేదని చెప్పి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాను. నిన్న ఇల్లు పోయింది, మొన్న బండి పోయింది, నిన్న బంగారం పోయింది, ఇవన్నీ పోతున్నాయి. ఏం చేయండి స్వామి అన్న, ఒక ఉంగరం ఇచ్చాడు. ఏదా ఉంగరం చూపించు. నిన్న పోయింది, నిన్న పోయింది. ఇంకెందుకు ఆలస్యం? ఏమా పని మొదలెట్టండి. నేను అట్లా పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తాను. పంపు సెట్ దగ్గరికి ఎవరు వస్తారు? ఏమా ప్రతిసారి నువ్వు మొహమే గో. ఇంకొకసారి ఇట్లున్నావు అనుకో, ఆ పళ్ళ సెట్టు కూడా పీకాను అనుకో. అమ్మా పోదాం, పదండి. నేను అడగలేదుగా. మీరు అడిగేదాక నేను ఆగనుగా. ఇంత ఫాస్ట్ గా ఉంటే పంపు సెట్టు దగ్గర పంపేందుకు పని చేయదు. ఓకే రండి. పంపు వాసన అమ్మాయి నోట. ఎలా జరిగిందండి పంపు సెట్? వా అమ్మా, ఏందనుకుంటున్నావు? నీళ్లు చిమ్మి కొట్టాయి. మేము నమ్మం. ఏ ఎందుకు నమ్ము? టైం ఏమవుతుంది? 1 గంట కరెంట్ ఉందా ఇప్పుడు? అమ్మో పాము పాము పాము. అరే తాగు సచ్చినోడ.
ఎక్కడ ఉన్నదిరా పాము? ఇదిగోండి అంత పెద్ద పాము చూడండి. వానపామురా, ముష్టి లేదా వానపాము అది. అమ్మ వానపాము నాకు భయం, నాకు భయం. దిగుతావా? సందు దొరికింది కదా, ఒకటే ఇక్కడ ఎక్కుతాను. ఏంది ఎంకాడు పంప్ సెట్ దగ్గరికి పోవుడు, సంకెక్కుడు మండుతున్నట్టుంది. ఏ విషయంలో ఆ విషయం చెప్పుకోవాలి సార్? ఆ పొలాల మధ్య కూర్చొని ఆ తెచ్చిన చద్దన్నాన్ని అలా ఓపెన్ చేసి అలా పైరు గాలితో చద్దన్నాన్ని తింటుంటే ఆహా. సార్ పల్లెటూరి ప్రేమ అంటే ఉన్న ఇంతైనా చాలు, నలుగురం పంచుకొని తింటాం. నాకు కూడా ఒక ముద్దె ఎక్కువ పెట్టు. ఎంత బాగుందో. ఏమే పాష్ పేరు అన్నం, ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు అన్నం, ఎంతమంది ఎలా తిన్నారు? ఏంట్రా ఏం చేస్తున్నావు? చపాతి. ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? అంటే డాక్టర్ రోజు ఒక చపాతే తినమన్నాడు. నా పొలంలో పని చేస్తున్నావు, వచ్చేటప్పుడు కవర్ లో చూస్తే ఇంత ఉప్పు తెచ్చుకుంటున్నావు, అంటే ఉప్పు కూడా అయ్యలేని దరిద్రుడు ఆ వెంకట్రావు అన్న తిట్టుకోవడానిక? మీ ఉప్పు తిన్నా అన్న అపరాధం నాకెందుకండి? అందుకే నా ఉప్పు నేను తెచ్చుకున్నా. మళ్ళీ చేసుకోండి. ఎవరు కాళ్ళు ఎలా ఓపరా అయ్యగారు? లంక పిందలు పొలం మాది, లంక పిందలు మావే, మీకేం కావాలో చెప్పండి. పొలాలు ఇస్తా పట్టండి, కూర్చోండి. 50 ఎకరాలు. ఓకే 30 ఎకరాలు. వెళ్ళిపో. మరి నాకేం ఇస్తారు? ఇవమ్మా బొంబాయిలో నీకు మంచి హైవే ఇచ్చాము. హైవే చాలా బాగుంటది. ఎలా లంక పిందరా? ఏముందో చూస్తారు. చూడు లోపల చేయి పెట్టు. ఏందిరా ఏమి లేదు లేరా, వజ్రాలు వైడూర్యాలు వర్షానికి నాని నాని నాని. నువ్వేంట్రా స్కూల్కి పంపిస్తున్నారని బిందెలో దాక్కున్నావా? ఓరిని అమ్మ గడపల మాడ అయిపోవడం ఏంట్రా, పరిగెత్తు. బిందె లోపల చేయి పెట్టకుండానే పొలాలు రాసి చేసి ఆఖరికి లంక బిందెలు దొరికింది. ఇంకోటి బ్యూటిఫుల్ గా ఉంది. గుడ్ గారు బాగుంది రాకేష్. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఒక్కడికి ఒక వీక్నెస్ ఉంటది, ఆ వీక్నెస్ పక్కోళ్ళకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. కానీ ఆ వీక్నెస్ ఇక్కడ ఫన్నీగా ఉంటది అంటున్నాడు మన లక్ష్మణ్. అయితే ఆలస్యం ఎందుకు, ఈ స్కిట్ చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ స్టీ. ఏవండి, క్యాంప్కి వెళ్ళి 15 రోజులు అయింది, నేను గుర్తుకు రాలేదా? మీకు గుర్తొచ్చావు కాబట్టే వచ్చానే. అయినా ఈ 15 రోజులు నేను లేను కదా, ఎలా గడిచింది ఇంట్లో? అబ్బా అదేముందండి, ఉప్పు కావాలంటే మను గారు ఇచ్చేవారు, కారం కావాలంటే కృష్ణ భగవాన్ గారు ఇచ్చేవారు. ఎంత మంచి వాళ్ళు సార్, అసలు నేను లేనప్పుడు ఆవిడ కూడా ఇచ్చేది, ఆవిడ కూడా ఇచ్చేది. చాలా థ్యాంక్స్ సార్, నేను లేనప్పుడు నా పిల్లని బాగా చూసుకుంటున్నందుకు. సో మనం 15 రోజులు అయింది కాబట్టి ఆగలేకపోతున్నా, ఒక సాంగ్ వేసుకుందామా? ఏంటి చాలా కరుణ ఉంటున్నాడు, నా నేను దోచుకుంటా. ఏవండి అక్కడ ఏదో షాప్, ఏదో గజ్జుకొక్కయ్య ఉంటది, ఏదో గజ్జుకొక్కయ్య ఉంటది. నేను ఇంత కష్టపడి పిల్లలే మిమిక్రీ చేస్తుంటే గజ్జుకుంటా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తావరా? ఎంత ధైర్యరా మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడానికి? ఈ దొంగతనాలు మానే కృష్ణభగవాన్ గారు నాకు మొన్న ఏం చెప్పారో తెలుసా? కష్టే ఫలి, కష్టపడి పని చేయమన్నారు. పోలీసులు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వే. అంటే మీకు కాళ్ళు పట్టుకుంటారండి, పోలీసులు చెప్పకండి. నా కాళ్ళు పట్టుకుంటే పోలీసులకు చెప్పకుండా వదిలేస్తానా? అర్థమైంది. అమ్మగారు కాలు పట్టుకుంటాను. ఏదైనా పని చేసుకుని బతకరా, సిగ్గుందరా పంది కుక్క. నాకు ఇంకా బుద్ధి రాలేదు, కొంచెం ఎక్కువ తిట్టండి. ఎవండి పాపం వదిలేయండి, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. ఎక్కి ఎక్కి కాదు, నేను పట్టుకుని వెళ్ళిపేస్తున్నాను, తెలియట్లేదు నీకు? రే ఎల్రా.
చాలా రోజుల తర్వాత వస్తే ఆ దొంగడు వల్ల డిస్టర్బ్ అయింది, రండి బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళే టైం లేదు, నేను అర్జెంట్ గా క్యాంప్ కి వెళ్ళాలి, ఒక సిగ్నేచర్ చేయాలి ఫైల్ మీద. ప్లీజ్ త్వరగా వచ్చేయండి, కొంచెం చూసుకోండి నేను వచ్చే వరకు. నువ్వు ఉండగా కూడా చూసుకోండి, నువ్వు ఉండగా కూడా చూసుకోండి. డింగి చెక్క డింగి చెక్క. మీరు ఊరెళ్ళి చాలా రోజులు అయింది కదండి, మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను. అలా బయటికి వెళ్దామా? ఈ రోజు బయటికి వెళ్ళలేదు, అంతా ఇంట్లోనే. ఏమండి అక్కడ ఏదో సౌండ్ వచ్చిందండి. ఏంటో సౌండ్? ఇక్కడే మాట్లాడదాం, లేడీస్ ఉన్నారా? లేడీస్ ముందే మాట్లాడదాం. ఏమండి ఎవడీడు? నేను దొంగనమ్మా. అంత ధైర్యంగా చెప్తున్నాడు ఏంటండి? సారిని చూడన్న ధైర్యం వచ్చేసిందమ్మా. వాడితో మీకు మాటలేంటి, కొట్టండి వాడిని. వీడిని కొట్టాలి, వీడిని కొట్టాలా చంపాలి, వెళ్ళి కర్ర పట్టుకుంటరా. ఈ రోజు వీడి కాళ్ళు ఎరగొట్టేస్తా. కాళ్ళు పట్టుకుంటా చెప్పొద్దు, దానికి తెలిసింది అనుకోరా చచ్చిపోద్దురా, దీనికి తెలిసింది అనుకో చచ్చిపోద్దా, ఇది నన్ను చంపేస్తుందిరా. అర్థమైంది, ఇదిగోండి కర్ర వాడిని కొట్టండి. ఈయన కొట్టడానికి కర్ర ఏం సరిపోద్ది, వెళ్ళి తాడు తీసుకోండిరా, కాళ్ళు చేతులు కట్టేసి కొడతా. సరే ఒక్క నిమిషం ఆగండి. బాబ్బా ఏం పర్ఫార్మెన్స్ రా, ఏం చెప్పేవరా, కష్టే ఫలి, బాగానే కష్టపడుతున్నావురా నువ్వు. ఏం చెప్తా చేస్తాండి, ఇదిగోండి తాడు, వాడి చేతులు దీంతో నిన్ను కట్టేసి ఉడితే ఎలా ఉంటుందో తెలుసా? దొంగతనం చేసి బాగా కాళ్ళు లాగుతున్నారా, ఆ కుర్చీ నువ్వు నన్ను కుర్చీ అడగడం ఏంట్రా, రే దొంగనాయలా నీకు ఎలా కదరా, ఈ కుర్చీని మొడత పెట్టి కూర్చోరా. మీరు వాడికి కుర్చీ వేస్తారేంటండి, దొంగండి వాడు. దొంగ దొంగ గారు అనాలి. చాలా యాక్చువల్ మిగుతున్నావు నువ్వు, ఒట్టి తీసిరా. నేను టీ తేనరా. ఓకే ఆ క్యాంపులు తగ్గుతలేరా, ఆ క్యాంపు లో క్యాంపు వద్దురా, రే క్యాంపు వద్దురా. క్యాంప్ అంటున్నాడు ఏంటండి, వెళ్ళి గ్రీన్ టీ పట్టుకురా, గ్రీన్ టీ పట్టుకురా. చిచ్చి దొంగ గాడికి నేను ఎందుకు చేస్తాను, దొంగ పెడతానే చెప్పింది చెయ్యలు పట్టుకుంటరా. మీరు ఏదో తేడా ప్రవర్తిస్తున్నారండి. ఆయన తేడాగా ఉన్నారు కాబట్టి. ఆ పేపర్ తీసుకురా, రెండో పెళ్లి చేసుకున్నాడని దారుణంగా భర్తను చంపిన భార్య. ఇక్కడ మ్యాటర్ లేదు కదరా, రేపు వస్తుంది కదరా. ఏం చెప్తే నేను వచ్చేస్తాను రా, దయచేసి మ్యాటర్ మాత్రం చెప్పొద్దురా అమ్మాయి. చేస్తావా? చేస్తా. మొత్తం సామాన్లు అన్ని ఈ సందు సద్ది. నన్ను పేక మీద ఖర్చు పెట్టు, నీ సామాన్లని సర్దిపెడ. ఓకే చేయలా, ఓకే నువ్వు గాని సామాన్లు పెట్టకపోతే నీ పిల్లని చంపేస్తా. వద్దురా రే, నాకున్న ఒక్క గాని ఒక పిల్లవరా, నాకు ఇష్టమైన పిల్లవరా, దానికోసం నేను ఏదైనా చేస్తా, నీ కోసం చేస్తా. సద్దేయ్, నువ్వెందుకమ్మా ఏడుతున్నా? చూడండి మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ. నువ్వంటే కదమ్మా ఊరందరంటే అంతే ప్రేమ. ప్లీజ్ సార్, మన సామాన్లు అన్ని తీసుకుని పోత పోనివే, నీ ప్రాణం దక్కింది నాకు చాలు, నేను అర్జెంట్ గా వేరే క్యాంప్ కి వెళ్ళాలి, వెళ్తాను, సిగ్నేచర్ చేసి వచ్చేస్తాను. ఏంటండి 15 రోజులు క్యాంప్ అన్నారు, వెకేషన్ అన్నారు, ఇప్పుడు వచ్చారు. మీకోసం వెయిట్ చేసి చేసి వెయిట్ కూడా పెరిగాను, ఇప్పుడు వచ్చేది. అవునా? ఓకే ఓకే. మనిషివేనా, ఎన్ని క్యాంపులు పెడతావు నువ్వా? ఒరే నాకు డౌట్, ఇక్కడ దొంగ నేనా నువ్వా? ఏ కొంపలు నువ్వే ఉన్నావు కదరా. ప్లీజ్ నేను దొంగనమ్మా. ఒక గోడ సంచండి, అది ఆయనకి ఇస్తే సర్దేస్తా. ఏ ఉండకూడదమ్మా, ఇదే లాస్ట్. మంచి దొంగే, దొంగని ఎప్పుడు మనం ఏమనకూడదు. నాకెందుకు ఆయన చూస్తుంటే చనిపోయిన మా అన్నయ్య గుర్తొస్తున్నారండి. ఏమన్నావమ్మా? నువ్వు మా అన్నయ్యలా ఉన్నావన్నా అన్నయ్య. ఇన్ని రోజులు నన్ను దొంగ దొంగలు అన్నారు తప్ప అన్నయ్య అని ఏ రోజు ఎవరో పిలవలేదమ్మా. చెల్లమ్మా, అన్నయ్య, చెల్లమ్మా, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచినది నీకు అన్యాయం చేయలేనమ్మా. వీడు దొంగమ్మా, నీతో పాటు ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడమ్మా వీడు. అలాగే అంటున్నాడు,
నిజం కాదే, అదంతా సోది. దొంగలవరా మేము? ఒరే నేను మంచి ఉండరా, నేను లక్ష్మి నడు కావాలంటే నేను అబద్ధం చెప్తే మళ్ళీ కోసుకుంటుంది ఆమె. ఎవతవే నువ్వు నా మగం దగ్గర ఉన్నా? వాడు మా హస్బెండ్ ఏమండి, ఏం జరుగుతుందండి ఇక్కడ? అమ్మా అమ్మా, వీళ్ళిద్దరూ కలిపి నా కాపురంలో నిప్పులు పోసేలాగుతవే నువ్వు. ఆగండి, నిన్నగా నేను చెప్తానుగా, వీడు ఫస్ట్ ఈవిడ్ చేసుకున్నాడండి, తర్వాత ఈవిడ్ చేసుకున్నాడు, సరిపోక మళ్ళీ ఈవిడ్ చేసుకున్నాడు. ఆడకాడు పెద్ద ఆడకాడు, తర్వాత నన్ను చేసుకుంటాడు, నన్ను చేసుకుంటాడు. క్యాంపులు 15 రోజులు అని ఎక్కడికి. లక్ష్మణ్ బాగుంది, చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు క్యాంపు ర్యాంపు ల్యాంపు. లక్ష్మణ్ సార్ బాగుంది, మంచి ఐడియా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే టీమ్ లీడర్స్ స్కోర్స్ కోసం రెడీయా, రండి. జడ్జెస్ స్కోర్స్ తో రెడీయా? ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. రాకీ లక్ష్మణ్ అండ్ టీమ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఇష్మాల్ ఇమ్మానుయేల్ అండ్ టీమ్. ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో జడ్జెస్ ఈ వారం బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్ ఆఫ్ ద వీక్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇమ్మానుయేల్. Congratulations Vishmart Emmanuel and team, meeru ee varam best performing team. Ah, right to pose. All right viewers, aithe ee varam extra zabardast episode ni full ga enjoy chesaru kada, malli next week kaludam. Until then take care, bye bye, we all love you. Extra. Grrr.